బ్రాహ్మణుల సహకారం లేనిదే ఏ ఇంట్లోనూ కార్యక్రమాలు జరగవని, ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకుంటామని జనసేన, టీడీపీ, బీజేపీ, ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతిలోని ఒక ప్రైవేటు హోటల్లో ఆదివారం సాయంత్రం తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్ష కార్యదర్శులు భీమాస్ బాలాజీ, కొత్తపల్లి అజయ్ కుమార్, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన, టీడీపీ, బీజేపీ, ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్షుడు భీమాస్ బాలాజీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు ఘనంగా స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణ ప్రముఖులు ఆరణి శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమ నిర్వాహకులు భీమాస్ బాలాజీని ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా సన్మానించి ఆత్మీయతను చాటుకున్నారు. బ్రాహ్మణ సమస్యలపై మెమరాండంను ఆరణి శ్రీనివాసులకు బ్రాహ్మణ సమాజం నాయకులు అందజేశారు. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నారు. బ్రాహ్మణుల సమస్యపై జనసేన, టీడీపీ, బీజేపీ, ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు స్పందిస్తూ వైకాపా పాలనలో బ్రాహ్మణులు పడరాని పాటు పడ్డారని, ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే బ్రాహ్మణుల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని తెలిపారు. అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలు ఉన్నాయని, కానీ బ్రాహ్మణులకు ఇంతవరకు కమ్యూనిటీ భవనం లేకపోవడం బాధాకరమని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణులకు కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇంతకాలం తాను వైకాపాలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ, ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అయిన తనను గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా బ్రాహ్మణ మిత్రులను అభ్యర్థించారు. తిరుపతి పట్టణంలో మన బాలాజీ గారి అధ్యక్షతన భీమాస్ బాలాజీ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు, మన తిరుపతి డిస్ట్రిక్ట్ గ్రామీణ సేవా సొసైటీ తిరుపతి అధ్యక్షులు మన బాలాజీ గారి నాయకత్వంలో ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో విజయవాడ కర్నూలు కడప నుంచి ముఖ్య నాయకులు కూడా వచ్చి తిరుపతి పట్టణంలో బ్రాహ్మణులంతా కలిసి మహిళలు పెద్దలు అందరూ కూడా కలిసి ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని, ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తామనేసి ఆలోచనలో వాళ్ళందరూ కూడా చేరడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా సమస్యలు ఎదురైనాయి. అవి అన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవేవి అయితే అమలు చేశారు అవి అన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేసి అది కాక చాలా కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవి అన్నింటినీ కూడా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖచ్చితంగా అవుతుంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయిన వెంటనే ఇటు పవన్ కళ్యాణ్ గారితో, ఇటు మోదీజీ గారితో, చంద్రబాబు గారితో చర్చించి ఈ బ్రాహ్మణ కార్పొరేషన్లకు కావాల్సిన సదుపాయాలు కలిగించే బాధ్యత తీసుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ గురించి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన దానికి ఏదో సాంకేతిక నిలిచిపోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, రాష్ట్ర మొత్తం ఏది అభివృద్ధి శూన్యం, జీరో అయింది. అభివృద్ధి అంటే ఆయనకు పట్టదు. సంక్షేమం పేరుతో చెప్పి 10 రూపాయలు సంక్షేమాలు ఇచ్చి 100 రూపాయలు దోచుకొని వాళ్ళ మనుషులు వాళ్ళు తినడమే తప్ప ఇంకొక పని చేయలేదు. ఆఖరికి రోడ్లలో, ప్రధాన రహదారులలో గుంతలు కూడా పూడ్చలేని ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక అభివృద్ధి, ఒకటి పోలవరం కానీ, అమరావతి కానీ, స్మార్ట్ సిటీ, ఏదైనా ఒక్క అభివృద్ధి జరిగిందనేసి కూడా నేను ఈరోజు ఆ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా 5 సంవత్సరాలు పనిచేసిన దానికి సిగ్గుపడుతున్నా. బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వాహకులు భీమాస్ బాలాజీ మాట్లాడుతూ వైకాపా పాలనలో బ్రాహ్మణులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలన్నీ కలిసి ఒకే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను నిలబెట్టి ఎన్నికల్లో పోటీకి దిగడం చాలా సంతోషించదగ్గ విషయమని తెలియజేశారు. ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా బ్రాహ్మణులకు అన్ని విధాలా తప్పక న్యాయం జరుగుతుందని భీమాస్ బాలాజీ ఈ సందర్భంగా తెలియజేశారు. భవిష్యత్తులో బ్రాహ్మణులకు కమ్యూనిటీ భవనం ఏర్పాటు మరియు బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం జరగాలంటే జనసేన, టీడీపీ, బీజేపీ, ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గెలిపించానని బ్రాహ్మణులందరికీ పిలుపునిచ్చారు. సొసైటీ తిరుపతి బ్రాహ్మణ సేవా సొసైటీ ప్రెసిడెంట్గా, తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రెసిడెంట్గా నా పేరు భీమాస్ బాలాజీ అండి. ఈరోజు
ఆర్ని శ్రీనివాస్ గారు నిలబడబోయే మన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎంపీ గారు వచ్చారు వరప్రసాద్ గారు. ఈరోజు బ్రాహ్మణులకి చాలా ఇబ్బందులు జరుగుతుందన్నమాట, తిరుపతిలోనే కాదు రాష్ట్రం మొత్తము. కానీ మనం దైవాధీనంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేరింది, అటు మోడీ గారు సపోర్టు, ఇటు చంద్రబాబు నాయుడు గారు మనకి ఫస్ట్ మేనిఫెస్టో ఇంట్రడ్యూస్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు 2014లో 285 కోట్లు అతను అమలు చేశారు. అది 50 కోట్ల వరకు సొసైటీ ద్వారా 150 మంది బ్రాహ్మణులు లబ్ధి పొందారు. సో ఇప్పుడు 5 సంవత్సరాలుగా బ్రాహ్మణులకి ఏం జరగలేదు, అదేలాగా చాలా అవమానాలు జరిగినాయి ఈ ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. సో ఇంక మీ నుంచి అందరూ మోడీ కోసము, అదేలా టీడీపీ కోసము బ్రాహ్మణులకు మేలు జరగాలనేసి అటు కమలానికి ఇటు గ్లాసు, తిరుపతిలో గ్లాసు కాబట్టి గ్లాసు గుర్తుకి జనసేనకి ఓటు వేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మా బ్రాహ్మణ అభివృద్ధి అప్పుడే జరుగుతుందండి, లేకపోతే జరగదు. సో అదేలాగా మేము ఈరోజు డిమాండ్ ఇవ్వబడి డిమాండ్ ఇచ్చాము. ఇలా బ్రాహ్మణులకి ఒక్కరికి మాత్రమే స్థలం లేదు, ఒక భవనం లేదు తిరుపతిలో, మిగతా జాతి వాళ్ళకి అందరికీ ఉంది. సో ఆల్రెడీ ఇది వచ్చి టీడీపీలో జరిగిందనమాట, కానీ ఇప్పుడు 5 ఏళ్ళుగా మనకేమి వాళ్ళు చేయలేదు. సో ఇంక మీ నుంచి వీళ్ళు మనకి చెయ్యాలి, అదేలాగా మేనిఫెస్టో మళ్ళీ రివైవ్ చేయాలనేసి మేము కోరుకుంటూ ఈరోజు అన్ని మెమరాండం ఇచ్చి కష్టాలన్నీ వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు, భానుప్రకాష్ రెడ్డి, సామర్తి శ్రీనివాస్, జల్లి మధుసూదన్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణ నాయకులు బుచ్చి రాంప్రసాద్, సురేష్, సత్యవాడ దుర్గాప్రసాద్, రామరాజు, అధిక సంఖ్యలో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బ్రాహ్మణులు పాల్గొన్నారు. పోలింగ్ రోజు దయచేసి ముందు ఫస్ట్ చేస్తానే ఓటు ఉంచేవాడు. ఓటు ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా సరే ఆరోజు ఏదో అమ్మగారి కారణాలు అవుతాం, పళ్ళు వేసుకుంటాం, మధ్యాహ్నం సాయంత్రం వేసుకుంటాం కాకుండా నిద్ర లేస్తానే ఆ ఒక్కరోజు దయచేసి మన మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. చాలా దురదృష్టం, చదువుకున్న ఏరియాలో ఓటు శాతం చాలా తక్కువ, లెస్ దెన్ 40% కాబట్టి ఆ శాతాన్ని పెంచాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి ఎన్డీఏ అభ్యర్థులకి మద్దతు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొన్ని ప్రభుత్వ సంస్థలు ఆస్తులు కూడా అజ్ఞాతరాకం అయిపోయింది కనుక కొంతమంది భయపడి చివరకు భయోప్రార్థన చేసి వారు ఆస్తులు కూడా వారు సొంతం చేసుకున్నారు కనుక మాలాంటి వాళ్ళు ఉదాహరణకి చట్టం తెలిసిన వ్యక్తి ఏ ఉందరం కూడా భయపడదు. సమాజంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆస్తి వస్తుంది. చంద్రబాబు గారు ఇచ్చినట్టు అవుతారు మీరు ఆదరించి జేఎంసి సోదరుడిని శ్రీనివాస్ గారు ఆర్ సోదరుడిని మీ అందరూ ఆదరించి వారిని ఎమ్మెల్యేగా ఆదరించమని, అలాగే దాని తోడుగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొచ్చే అనుభూతిగా మీరు కనుక ఎవరన్నా ఈ విధంగా అన్యాయాలు జరిగాయి, ప్రభుత్వ సంస్థలను కొంతమంది దోచుకున్నారు అని నాకు మీరు ప్రత్యక్షంగా నిలబడలేనంటున్నారు. వాస్తవాలు కనుక ఒక రిప్రజెంటేషన్ ద్వారా కనుక చేస్తే అది చేయవలసిన రీతిలో విచారణ జరిపించు. ఎక్కడ చట్టపూర్వంగా ఏం చేయాలా, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించాలా, ఇందుకు రండి, అక్కడ ఆదరించండి చెప్పి తెలియజేస్తూ